రాష్ట్రంలో ఎండలు గణనీయంగా పెరగడం, కోవిడ్-19 రెండవ దశ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రారంభించింది. కరోనా వ్యాప్తి పాఠశాలల్లో అధికంగా ఉండటంతో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లాలో సుమారు 3756 ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఒక పూట స్కూళ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు తప్పనిసరిగా వస్తాయని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు దూరదర్శన్తో చెప్పారు. కరోనా కారణంగా కుంటుపడిన విద్యా వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సమయంలో కరోనా రెండవ దశ వ్యాప్తి మరియు మండుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒంటిపూట బడులు పెట్టవలసి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పూర్తిగా ఒంటిపూట నిర్వహించడం వల్ల పిల్లలకు కరోనా నుండి మరియు రోజురోజుకి పెరుగుతున్న ఎండల నుండి కొంతవరకు కాపాడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. మాట్లాడాలి, తీవ్ర ముందు అది టీవీలో వస్తుంది. అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఒంటి కూడా పోయిన తర్వాత ఉన్నారు. మధ్యాహ్నం పోయిన తర్వాత అవి కంప్లీట్ చేసి 1 గంట 1 గంట బాగుంది. మేము భోజనం చేసిన తర్వాత బయటకి ఇచ్చారు. 12:30 మధ్యాహ్నం పోయిన తర్వాత మాస్క్ అన్కంటే మాస్క్ ఎగ్జామ్స్ ఇస్తాను.